ఏంట్రా అందరు డల్ గా ఉన్నారు ఈ రోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్ లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ జర్నల్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా బిస్కెట్స్ తింటావా ఏమి రేపు ఇక్కడికి వస్తారా ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం కుదరదు నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్ వస్తా రాస్కెల్ ఈ రోజు వాడికి జ్వరం అందుకే నిన్ను రమ్మన్నాను అంటే నేను మీ పీటర్లా ఉన్నానా అచ్చో అలాగే ఉన్నావు కాకపోతే అది కుక్క కుక్క నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా కుక్క కుక్క బిస్కెట్టా ఇదిగో బాబు మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా రెండు మూడు నాలుగు ఐదు ఆరు రే వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా వద్దురా ఎల్లా ఏమండి నేనే సుబ్రహ్మణ్యం అండి అవునా అవును ఎరా నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావరా నువ్వు జాగ్రత్త సరే సార్ చచ్చిపోతావు మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు ఎవరైనా వచ్చి లేపట్రా హలో నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనాయని కమిట్ అవ్వకురా సరే డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు అందుకే చెప్తున్నా సరే ఏంట్రా సరి నేనంతా చూసేసాను రా బాబు వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్కి ఎవరిని రానివ్వద్దు అన్నారు ఎవరా సెక్రటరీ రేయ్ అదేనా బిస్కెట్ పార్టీ అంటే ఫీల్డేనా ఏయ్ ఎలు ఎవరా మీరు యా సెలబ్రిటీ ఫిగర్స్ యు నో ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని ఓ ఏ అటకారమా యా అవును ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ చేసావంట వేశాను ఓ మెడిటేషన్ క్లాస్ నడిపిచేద్దామనే నడిపిస్తే మీరేం చేయగలరా పీకుతారా డార్లింగ్ నేను బిస్కెట్స్ తెస్తాను ఈ రోజు వద్దులే నో 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 బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్ రోజు తింటున్నాను కదమ్మా ఈ రోజు వద్దులే తినాలి ఓకే రే వీ డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడా ఇది వీళ్ళకెలా తెలిసింది ఇది చాలు రాజా నేను ఊరంతా మొయ్యడానికి మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు రే పదండ్రా ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాడు చూసావా ఏ గణేష్ మీ అమ్మ నాన్న వస్తున్నారు నా కొడుకు చూసారా ఎంత బుద్ధిమంతుడైపోయారు నా బంగారమే నాకెంతో సంతోషంగా ఉందిరా యోగా నేర్చుకుంటున్నామ్మా అవునమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ఏ అచ్చుండి నేను మా అమ్మ పోలిక అందుకే నేనంటే ముద్దు రారా నువ్వెళ్ళు రే రారా రే ఈ జుబ్బా ఏంటి అవతారం ఏంట్రా ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్ కి అలవ్ చేస్తారు మెడిటేషన్ అంటే ఏంట్రా మెడిటేషన్ అంటే దుష్టంతా ఒక దగ్గర పెట్టి ఇక్కడ అమ్మాయి దగ్గర ఆగరా గురుగారు చెప్తున్నారుగా మీరు కానీ సార్ ఊపిరి పీచి నెమ్మది వదలాలి ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా అవును అందుకే మీకేం చెప్పనన్నది రే రారా రే నీ సైజ్ కి మెడిటేషన్ కావాలరా నించకడా
యారా మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా? నీ అబ్బాయి యోగా యోగులు ఏం చేద్దారా? మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది, అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టాం అనుకో, మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా? సూపర్.